ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 6వ శనివారము. అపొల్లో యేసే మెస్సయ్య అని లేఖనము నుండి నిరూపించెను. మొదటి పట్టణము అపొస్తుల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనం వరకు. మొదటి పట్టణము అపొస్తుల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనం వరకు. పౌలు అక్కడ కొంతకాలము గడిపిన పిదప మరలా ప్రయాణమై గలతీయ ప్రిసియ ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరూ దృఢపరచెను. అలెగ్జాండ్రియాలో జన్మించిన అజల్లో అను పేరు గల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమైన జ్ఞానము కలవాడు. అతడు ప్రభు మార్గములో ఉపదేశమును పొంది యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించుచుండెను. అతనికి యోహాను బప్తిస్మమును గురించి మాత్రమే తెలియను. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలెడెను. ప్రిసిల్ల అక్విలాలు అతని బోధన విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని మార్గమును గూర్చి ఇంకను ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి. అపోలో గ్రీసు దేశమునకు పోవుటకు నిశ్చయించుకొనినందున ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి గ్రీసు దేశములోని తమ సోదరులకు అతనికి స్వాగతమిండని ఉత్తరములు వ్రాసి పంపెను. అతడు అక్కడకు చేరి దేవుని దయవలన విశ్వాసులయుండిన వారులకు తోడ్పడెను. ఏలయన బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలలో అతడు తన బలీలమైన వాదములచే యేసయ్య మెస్సయ్య అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవుడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనము వరకు. ఆనాడు మీరు నన్ను ఏమియూ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమియూ అడుగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందిదరు. నేను మీకు దృష్టాంతములతో చెప్పితిని, కాని తండ్రిని గురించి దృష్టాంతములతో గాక తేట తెల్లముగా చెప్పగడియవచ్చుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యద్దు నుండి వచ్చితినని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని, మరల నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.